హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, కొన్ని రోజులకు ముందు మరియు కొన్ని గంటలకు ముందు వాట్సాప్ 3 అప్డేట్ను రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ను అప్డేట్ చేసుకోలేదంటే వెంటనే మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ను అప్డేట్ చేసుకోండి. ఇంకా వాట్సాప్లో ఉండే 3 అప్డేట్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం నా మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ని నేను ఇక్కడ ఓపెన్ అనేది చేసి ఫస్ట్ అప్డేట్ ఫీచర్ గురించి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే నా మొబైల్లో వాట్సాప్ని నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి ఆ పర్సన్కి ఏదైనా ఒక ఇమేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం నా కెమెరా ఐకాన్ ఉంది కదా, ఈ కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి నేను ఏదైనా ఇమేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు టాప్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రాప్. ఈ క్రాప్ అనేది డిఫాల్ట్గా ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే క్రాప్ని మీ సైజ్ ప్రకారం క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? కానీ ఇప్పుడు అప్డేట్ ద్వారా ఇంకో కొత్తది అక్కడ యాడ్ అయింది ఫ్రెండ్స్. అది ఏమిటంటే, ఇప్పుడు చూడండి, నేను వాట్సాప్ని ఓపెన్ చేశాను. ఇక్కడ సేమ్ టు సేమ్ ఈ కెమెరా ఐకాన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత అదే ఇమేజ్ని ఇంకోసారి క్లిక్ చేస్తే ఇక మీరు టాప్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో క్రాప్ ఆప్షన్ని మీరు బాగా గమనించినట్లయితే చూడండి, కొద్దిగా రొటేట్ అయ్యే విధంగా ఒక సింబల్ అనేది మీకు అక్కడ కనబడుతుంది. చూడండి, ఈ క్రాప్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఈ వాట్సాప్ను మీరు ఈ విధంగా క్రాప్ చేసుకొని ఇంకా దీన్ని మీరు రొటేట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ కింద సెంటర్లో, అంటే క్యాన్సల్ డన్కి మధ్యలో మీకు రొటేట్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ వాట్సాప్ కొత్త అప్డేట్తో రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రొటేట్ చేసి కూడా ఈ ఇమేజ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాట్సాప్లో వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ గురించి చూద్దాం. చూడండి, ఎవరైనా ఫలానా పర్సన్ యొక్క నంబర్ని వాట్సాప్లో సెండ్ చేయమని చెప్తే చాలామందికి ఏ విధంగా సెండ్ చేయాలో తెలియదు. ఇంకా చెప్పాలంటే సెండ్ చేయడం అనేది కొంతమందికి తెలుసు, కానీ అక్కడ మనకు అవైలబుల్లో ఉన్నింది ఒకే కాంటాక్ట్. అంటే ఒక్కసారి మనం ఒక కాంటాక్ట్ని వేరే వాళ్ళకి మనం సెండ్ అనేది వాట్సాప్ ద్వారా చేయగలం. కానీ ఇక్కడ అప్డేట్ అనేది అయింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ ద్వారా మీరు ఎన్ని నంబర్లైనా ఒక్కసారి క్లిక్ చేసుకొని, అంటే సెలెక్ట్ చేసుకొని ఆ కాంటాక్ట్ నంబర్స్ని మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ అటాచ్మెంట్ సింబల్ ఉంది కదా ఇక్కడ ఫ్రెండ్స్, ఈ అటాచ్మెంట్ సింబల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా 6 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్ని మీకు ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నుంచి మీరు ఒక పర్సన్ కాదు 5 పర్సన్ యొక్క కాంటాక్ట్ నంబర్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు చేయాల్సిందలా ఏం లేదు, జస్ట్ ఈ విధంగా క్లిక్ చేస్తే ఒకటి సెలెక్ట్ అయింది, ఇంకోటి 2, 3, 4, 5 ఈ విధంగా మీకు నచ్చినటువంటి కాంటాక్ట్లు ఎన్ని కావాలంటే కూడా అన్ని ఒక్కసారిగా మీ ఫ్రెండ్కి షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫెసిలిటీ అనేది మనకు ఇంకో విధంగా కూడా యూజ్ అవుతుంది. అది ఏ విధంగా అంటే, చూడండి, మన కాంటాక్ట్ నంబర్స్ మన ఇంకో మొబైల్లోకి ఈ విధంగా కూడా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను సెండ్ చేస్తే ఇక్కడి నుంచి నాకు ఈ కాంటాక్ట్స్ నంబర్స్ అనేవి చూడండి సెండ్, ఎన్ని నంబర్స్ ఒక్కసారిగా ఇంకో పర్సన్కి నేను సెండ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంకో నంబర్కి నాకు టాప్లో మెసేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించండి, వ్యూ ఆల్ ఉంది. ఈ వ్యూ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తం కాంటాక్ట్స్ అనేది ఇక్కడ కనబడతాయి. జస్ట్ మీరు చేయాల్సిందలా ఏం లేదు, యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో ఆ వ్యక్తి యొక్క పేరుని మీరు టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ అప్డేట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. ఈ టెక్స్ట్ మెసేజ్ యొక్క స్టైల్, అంటే ఫాంట్ని మార్చడానికి మనకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే సింబల్స్ను స్టార్టింగ్లో, మధ్యలో మ్యాటర్, ఇంకా లాస్ట్లో అదే సింబల్ని టైప్ చేసి సెండ్ చేసినట్లయితే ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ అనేది మారుతూ ఉన్నింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ తర్వాత మనం ఇక్కడ సింబల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు నేను టైప్ చేశాను ఫ్రెండ్స్, షాను అని చెప్పేసి. ఇది నార్మల్ ఫాంట్. ఇప్పుడు నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తాను. లాంగ్ ప్రెస్ చేసి ఇది సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే 3 ఆప్షన్స్ వచ్చాయి, కట్, కాపీ, పేస్ట్. ఇంకా దాని పక్కన మీకు 3 డాట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, షేర్, స్పీక్, ట్రాన్స్లేట్. ఇంకా దాని కింద చూడండి, బోల్డ్ అనేసి ఇంకో ఆప్షన్ వచ్చింది. ఇంకా ఇటాలిక్ అని చెప్పి ఇంకా మీకు ఇక్కడ 2 ఫాంట్ స్టైల్స్ అనేవి మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ బోల్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను బోల్డ్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తేనే ఆటోమేటిక్గా నేను టైప్ చేసినటువంటి
టెక్స్ట్ అనేది బోల్డ్గా మారిపోయింది. చూడండి, షాను అనేది బోల్డ్గా మారింది. అదేవిధంగా నేను ఇంకోటి కూడా టైప్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంకోసారి షాను అని చెప్పి టైప్ చేసి జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మూడో ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇటాలిక్లో సెండ్ చేస్తాను. ఇటాలిక్లో సెండ్ చేస్తే ఆ స్టైల్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింబల్స్ని యూజ్ చేయకుండానే మనకు డిఫాల్ట్గా ఇక్కడ ఒక ఆప్షన్ అనేది మనకు వాట్సాప్ అప్డేట్ ద్వారా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చివరిగా ఒక అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ కొంతమందికి తెలియదు, సో ఆ అప్డేట్ని గురించి ఈ వీడియోలో చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు చాలామంది వాట్సాప్లో జిఫ్ ఫైల్స్ని సెండ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అంటే ఒక వీడియోని 6 సెకండ్స్గా లెంత్ కట్ చేసి దాన్ని జిఫ్ ఫైల్గా మార్చి పంపిస్తారు. ఇంకా చెప్పాలంటే వేరేలు పంపించిన జిఫ్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని దాన్నే ఇంకోసారి మన ఫ్రెండ్కి షేర్ చేస్తుంటాం. ఇంకా చెప్పాలంటే జిఫీ మేకర్ అని చెప్పి ఇంకా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యూజ్ చేసి వీడియోలను అందులో కొన్ని పార్ట్లను మనం జిఫ్ ఫైల్గా రెడీ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాం. కానీ ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ అనేది ఇంతకు ముందే ఉనింది, కానీ ఆ అప్డేట్ అనేది ఓన్లీ బేటా టెస్టర్స్ మాత్రమే. కానీ ఇప్పుడు ఈ అప్డేట్ అఫీషియల్గా అందరికీ వర్తిస్తుంది. ఆ అప్డేట్ మనకు ఇక్కడ ఇన్బుల్ట్లోనే ఉంది. అది ఎక్కడుంది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ ఏ మెసేజ్ ఉంది కదా, దాని పక్కన చూడండి ఈమోజీ ఒక సింబల్ ఉంది. ఈ ఈమోజీ సింబల్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఈమోజీ ఇంకోటి జిఫ్. ఫ్రెండ్స్, ఈ జిఫ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాపే డిఫాల్ట్గా చాలా జిఫ్ ఫైల్స్లను ఇక్కడ మనకు ఇస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏ జిఫ్ ఫైల్స్ను కానీ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మీ ఎక్స్ప్రెషన్ను మీ ఫ్రెండ్కి షేర్ చేయొచ్చు, సెండ్ చేయొచ్చు, పంచుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇదేదో నాకు కొద్దిగా బాగుంది. ఇది నేను ఈ విధంగా సెండ్ చేస్తాను. ఎవరైనా ఏదైనా మెసేజ్ లేదంటే ఏదైనా చెప్పినట్లయితే ఏదో కొద్దిగా ఎగతాళి చేసినట్లు ఈ మెసేజ్ అనేది చూడండి వెరైటీగా ఉంది. సో ఇక్కడ నేను దీన్ని సెండ్ చేస్తాను మా ఫ్రెండ్స్కి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగానే ఇన్బుల్ట్గానే మనకు చాలా జిఫ్ ఫైల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు, చాలా ఉంటాయి. మీ ఎక్స్ప్రెషన్ అంటే సిచ్యువేషన్ని బట్టి మీరు ఎక్స్ప్రెషన్ ఏది ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఎక్స్ప్రెషన్ని మీరు ఇక్కడ నుంచి జిఫ్ ఫైల్గా సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్కి సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వాట్సాప్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.